సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి. అమన్గల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. యావత్ బంజార ప్రపంచంలో ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావడమే కాకుండా బంజార సంఘం నిర్మాణం నాయకత్వ రంగాల్లో తీసుకురావాల్సిన విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన బంజారుల ఆరాధ్య దైవమైన సద్గురువు శ్రీ సేవాలాల్ మహారాజు అని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్నారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండల కేంద్రంలో ఎంపీడీఓ, మున్సిపాలిటీ తదితర కార్యాలయంలో సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి, కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ హాజరయ్యారు. తొలుత సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి అమన్గల్ మండల ఎంపీపీ అనితా విజయ్, తెరాస రాష్ట్ర నాయకులు గోలు శ్రీనివాసరెడ్డి, అమన్గల్ వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డిలతో కలిసి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి మాట్లాడుతూ సత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ బంజారులకే కాకుండా అందరికీ ఆదర్శప్రాయుడని, సేవాలాల్ బోధనలు అందరూ అనుసరించి మెరుగైన సమాజం కోసం కృషి చేయాలన్నారు. బంజారుల్లో ఆ రోజుల్లో మహారాజ్ తన మహిమలతో సాక్షాత్తు నిజాం నవాబులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారని, ఎంతోమందికి ఆదర్శప్రాయుడని, సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి జడ్పీటీసీ పోతుగంటి భరత్, అమన్గల్ మార్కెట్ వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, సర్పంచి లక్ష్మణ్ నాయకు, నాయకులు వసుల జంగయ్య, గాజుల శ్రీను, అప్పం శ్రీను, అవ్వారి శివలింగం, పురుషోత్తం, కోట శ్రీను, అల్లాజీ, గుమ్మకొండ రాజు, మెకానిక్ బాబా, విజయ్ రాథోడ్, రామకృష్ణ, మహేష్, నిరంజన్ గౌడ్, ప్రసాద్, నరేందర్, రాథోడు, సీతారాం నాయకు, జయరాం నాయకు, వెంకటయ్య, శ్రీను నాయకు, దశరథ్ నాయకు, రమేష్ నాయకు, రవి నాయకు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.